8వ తరగతి జీవశాస్త్రం జంతువుల నుండి ఆహారోత్పత్తి అనే పాఠంలో మనము ఇంతకుముందు పశుపోషణ తర్వాత పాల ఉత్పత్తి గురించి వివరంగా చర్చించుకోవడం జరిగింది. ఈరోజు పాఠంలో మనము కోళ్ళ పరిశ్రమ మరియు తేనెటీగల పరిశ్రమ గురించి వివరంగా చర్చించుకుందాం. కోళ్ళ పరిశ్రమ మనం తీసుకున్నట్లయితే ఇది వ్యవసాయంతో పాటుగా ఒకవేళ కనుక ఈ పరిశ్రమను మనం చేపట్టినట్టయితే మనకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఏ విధంగా అంటే కోళ్ళ లోపల రెండు రకాల కోళ్ళు ఉంటాయి, మన దేశీయ కోళ్ళు మరియు ఈ హైబ్రిడ్ సంకరజాతి కోళ్ళు అని మనం రెండు రకాలుగా మనం చూడవచ్చు. అయితే కోళ్ళ పరిశ్రమలో ఎప్పుడు కూడా ఈ దేశీయ కోళ్ళ యొక్క దిగుబడి అంటే గుడ్ల ఉత్పత్తి కానీ మాంసం ఉత్పత్తి కానీ చాలా తక్కువగా ఉంటుంది. సంకరజాతి కోళ్ళ నుంచి గుడ్ల ఉత్పత్తి మరియు మాంసం ఉత్పత్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఈ దేశీయ కోళ్ళు ఇక్కడ చూడండి మీరు, ఈ కడక్నాథ్, చిట్టిగాంగ్, తర్వాత లాంగ్షాన్, అసిల్, ఈ అసిల్ అనే ఈ కోడి మన ఆంధ్రప్రదేశ్ లోపల ఈ కోడి పందాల లోపల వాడే ఈ కోడి బెరస అని కూడా దీన్ని పిలుస్తారు. వీటిని మనం సాధారణంగా నాటుకోళ్ళు అని కూడా పిలుస్తాం. ఎందుకంటే ఈ కోళ్ళ పరిశ్రమలో ఉత్పత్తిని చూసినట్లయితే ఇవి దాదాపుగా 5 నుంచి 6 నెలల్లో కూడా పెరిగి అవి గుడ్ల కోసం అయితే గుడ్లు ఉత్పత్తి చేయడం కానీ మాంసం కోసం అయితే మాంసం ఉత్పత్తి చేయడం కానీ జరుగుతుంది. కాబట్టి ఉత్పత్తిని మనం చూసుకున్నప్పుడు ఈ నాటుకోళ్ళు అనేది ఉత్పత్తి పరంగా చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే హైబ్రిడ్ సంకరజాతి కోళ్ళు అని మనం అంటాం, విదేశీ కోళ్ళు అని కూడా మనం ఒక రకంగా పిలవచ్చు. అయితే ఈ పరిశ్రమ స్థాయిలో మనం పెంచే కోళ్ళు సాధారణంగా ఈ సంకరజాతి కోళ్ళుగా మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మాంసం కోసం పెంచే కోళ్ళనేమో బ్రాయిలర్స్ అని పిలుస్తారు. అంటే ఇవి కోళ్ళు గుడ్ల ఉత్పత్తికి పనికిరావు, అంటే వీటి మాంసం చాలా రుచికరంగా మంచి పోషక విలువలను కలిగి ఉన్న మాంసము ఉంటుంది, కాబట్టి వీటిని బ్రాయిలర్స్ అని అంటారు. ఒకవేళ గుడ్ల ఉత్పత్తి కోసం పెంచే కోళ్ళను మనం కనుక చూసినట్లయితే వాటిని లేయర్స్ అని పిలుస్తాం. ఈ విధంగా ఇవి లేయర్స్. ఓకే, సో ఇందులో ఎలాంటి రకాలు ఉన్నాయంటే న్యూ హ్యాంప్షైర్, వైట్ ప్లేమౌత్, రోడ్ ఐలాండ్ రెడ్, వైట్ లెగ్ హార్న్, అనోకా, ఇట్లాంటి విదేశీ ఈ జాతి కోళ్ళు అన్నమాట. అంటే ఈ నాటు కోళ్ళకు దీనికి తేడా ఏంటిదంటే ఇవి ఇప్పుడు ఇవి పెరిగి అవి మాంసం కానీ గుడ్లు ఉత్పత్తి కానీ చేయడానికి 5 నుంచి 6 నెలల టైం పడుతుంది, కానీ వీటికి మాత్రం 6 నుంచి 8 వారాల్లోనే. ఒకవేళ ఇవి బ్రాయిలర్ అంటే మాంసం కోసం పెంచే కోళ్ళు కనుక అయినట్లయితే 6 నుంచి 8 వారాల్లోపటిని అది దాదాపు 2 నుంచి 3 కిలోల పెరుగుతుంది అనమాట. అంటే ఈ కోళ్ళ పరిశ్రమను స్థాపించిన వాళ్ళకు ఎక్కువ లాభదాయకంగా ఉంటుంది. ఒకవేళ గుడ్ల కోసం పెంచే కోళ్ళు కనుక మనం తీసుకున్నట్లయితే ఇవి 21 నుంచి 72 వారాల్లోపట ఇవి దాదాపుగా అంటే ఈ 21 రోజుల నుంచి 72 వారాల్లోపట అవి పెరిగి దాదాపుగా తమ 300 నుంచి 350 గుడ్లను అవి ఉత్పత్తి చేయగలుగుతాయి. అంటే ఈ గుడ్ల ఉత్పత్తి మనం నాటుకోళ్ళు కనుక తీసుకున్నట్లయితే వాటితో పోల్చుకుంటే ఈ హైబ్రిడ్ జాతి లేదంటే విదేశీ జాతి కోళ్ళు 300 నుంచి 350 వరకు అంటే దాదాపు కోళ్ళ అధిక దిగుబడిని మనం చూడడం అనేది జరుగుతుంది. మరి ఇట్లా ఏ కోడి జాతి అయినప్పటికీ నాటుకోళ్ళు లేదంటే ఈ హైబ్రిడ్ జాతి అయినప్పటికీ కూడా వాటిని పొదగడం అనేది ఒక ప్రధానమైన ప్రక్రియ, ఎందుకంటే వాటి సంతతిని పెంచాలి. ఇప్పుడు ఇక్కడ మనం చూసినట్టయితే ఇక్కడ రెండు రకాల పొదుగుడు మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ సాధారణంగా కోళ్ళు మనం గ్రామ స్థాయిలో కుటీర పరిశ్రమ స్థాయిలో కనుక తీసుకున్నట్లయితే ఈ కోళ్ళను పెంచి ఆ కోడిని పొదుగుతారనమాట. అవి దాదాపుగా 37 నుంచి 38 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద అవి గుడ్లను 21 రోజులు పొదిగితే ఆ గుడ్ల నుంచి పిల్లలు రావడం అనేది జరుగుతుంది. అదే పరిశ్రమ స్థాయిలో కనుక తీసుకున్నట్లయితే వాటిని హాచరీస్ అని అంటాం. ఈ గుడ్ల ఉత్పత్తి పిల్లల ఉత్పత్తి కేంద్రం దీన్ని హ్యాచరీస్ అని అంటాం. మిషనరీ ద్వారా గుడ్లు పొదుగుతారు అనమాట. అక్కడ ఈ తల్లి కోడి అవసరం లేకుండానే ఉష్ణోగ్రతను ఈ 37 నుంచి 38 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 21 రోజులు దాన్ని క్రమబద్ధంగా ఉంచి అక్కడ పిల్లలు ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి అధిక స్థాయిలో పట ఈ కోడి పిల్లల్ని ఉత్పత్తి చేసి ఒక రోజు వయసు ఉన్న కోడి పిల్లల్ని ఈ పరిశ్రమ స్థాయిలో పట కోళ్ళ ఫామ్స్ అని మనం అంటాం కదా, వాళ్లకు ఒక రోజు వయసు ఉన్న కోడి పిల్లల్ని అమ్మడం అనేది జరుగుతుంది. అవి బ్రాయిలర్స్ కానీ లేయర్స్ కానీ. ఈ విధంగా ఈ కోళ్ళ పరిశ్రమను వ్యవసాయంతో పాటుగా కనుక తీసుకున్నట్లయితే
ఈ లాభదాయకంగా ఉంది. ఎందుకంటే వ్యవసాయం లోపల వచ్చే వ్యర్థ పదార్థాలు వీటికి ఆహార పదార్థాలుగా ఉపయోగపడతాయి. వీటి నుంచి కోళ్ళ పరిశ్రమ నుంచి వచ్చిన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి వ్యవసాయానికి ఎరువుగా ఉపయోగపడడం అనేది జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ విధంగా ఒక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థకు, ఇంకో వ్యవస్థ నుంచి ఈ వ్యవస్థకు, రెండు కూడా మ్యూచువల్ బెనిఫిట్ అనేది జరగడం అనేది జరుగుతుంది. ఇంకా మన దేశంలో పట ఇప్పుడు సాధారణంగా మన మన రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లా కానీ, మెదక్ జిల్లా కానీ, నల్గొండ జిల్లాలో కానీ తీసుకున్నట్లయితే ఇగో ఇలాంటి పక్షులు, వీటిని ఈము పక్షులు అని అంటాం. ఇవి ఈము పక్షులు ఏంటంటే ఇవి యాక్చువల్గా అన్ని పక్షుల్లోకి వెళ్ళా అత్యంత బరువైన పక్షి, పెద్ద పక్షి అంటే ఆస్ట్రిచ్ పక్షి. రెండవ ర్యాంక్ దేనికి వస్తుందంటే ఈము పక్షులకు వస్తుంది. అయితే యాక్చువల్గా ఇవి ఉష్ణ ప్రదేశాలు కూడా బాగా పెరుగుతాయి. సో మనది కూడా దాదాపుగా సమశీతోష్ణ పరిస్థితి కాబట్టి ఇక్కడ ఈ కొంతమంది రైతులు ఆదిలాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల రైతులు వ్యాపార రీత్యా వీటిని పెంచడం అనేది జరుగుతుంది. ఎందుకు అంటే ఈ మిగతా ఈ కోళ్ళ పరిశ్రమతో పోల్చుకున్నప్పుడు ఈ ఈ ఈము పక్షుల ద్వారా వచ్చే అండం అంటే గుడ్డు అంటే వైద్యపరంగా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని మాంసాన్ని కూడా వైద్యపరంగా రికమెండ్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా అత్యధికంగా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ ఈము పక్షి అంటే దాదాపు 50, ఇది యాక్చువల్గా ఇది ఆస్ట్రేలియా దేశం నుంచి మనం దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇది దాదాపు పూర్తి స్థాయిలో కనుక పెరిగితే ఇది 50 కిలోల వరకు పెరిగి ఇది యాక్చువల్గా ఇది 40 మైళ్ళ వేగంతో గంటకు పరిగెత్తుంది. ఓకే, కాబట్టి ఇవి పరిశ్రమ స్థాయిలో దీన్ని కూడా మనం స్థాపించుకున్నట్లయితే మనకు కూడా లాభదాయకంగా ఉంటుంది. సో మన దేశంలో అంతకుముందు గుడ్ల ఉత్పత్తి, కోళ్ళ పరిశ్రమల ఉత్పత్తి కనుక తీసుకున్నట్లయితే ఈ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అనేది ఏర్పడింది. ఈ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ అనేది ఏర్పడిన తర్వాత ఈ కోళ్ళ లోపల ఈ హైబ్రిడ్ కోళ్ళను ఉత్పత్తి చేయడము, వాటిని సాంకేతికంగా శాస్త్ర సాంకేతిక రంగాలను ఉపయోగించుకొని అధిక దిగుబడిని ఇచ్చే వంగడాలను అంటే హైబ్రిడ్ జాతులను ఉత్పత్తి చేయడం అనేది జరుగుతుంది. ఇది కోళ్ళ పరిశ్రమ. ఇంకా నెక్స్ట్ ఈ తేనెటీగల పరిశ్రమ కనుక తీసుకున్నట్లయితే ఈ తేనెటీగల పరిశ్రమ కూడా లాభదాయకంగా ఉంటుంది. ఎందుకు అంటే తేనె కూడా ఈ సంపూర్ణ అంటే దాదాపు పుట్టిన 6 నెలల వరకు శిశువులకు ఈ తేనెను సంపూర్ణ ఆహారంగా గుర్తించడం జరిగింది. ఈ తేనెటీగల పరిశ్రమలు అంటే సహజ సిద్ధంగా పెరిగే తేనెటీగలు ఈ విధంగా ఉంటాయి. తేనె తుట్టలు మీరు మనం రోజువారీ జీవితంలో మనం చూసే ఉంటాం, ఇది సహజమైన తేనె తుట్టె. కానీ ఈ సహజ సిద్ధంగా ఉండే తేనె తుట్టెల ద్వారా వచ్చే తేనె చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి అధిక స్థాయిలో వ్యాపార రీత్యా పరిశ్రమ స్థాయిలో మనం ఉత్పత్తి చేయాలంటే కృత్రిమమైన తేనె తుట్టెల్ని ఈ విధంగా తయారు చేసి వాటిని వాటి నుంచి తేనెను సేకరించడం అనేది జరుగుతుంది. అయితే కేవలము ఇది తేనె మాత్రమే అంటే తేనె పరిశ్రమ నుంచి కేవలం తేనె మాత్రమే వస్తుందంటే అట్లా కాదు. ఈ తేనె నుంచి బీ వ్యాక్స్ అనేది అంటే మైనం అనేది వస్తుంది. ఈ మైనం నుంచి క్యాండిల్స్, వార్నిష్లు ఇట్లాంటివి తయారు చేస్తారు. దీంట్లో నుంచి ప్రత్యేకంగా ఈ తేనెటీగల్లో కూడా ఉండే విషం నుంచి బీ వీనం అనేది ఉత్పత్తి చేస్తారు. దాన్ని మనము ఏదైనా గాయాలైనప్పుడు టింక్చర్ తయారు చేయడానికి, లేదంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ఒక వ్యాధికి ఈ తేనెటీగల నుంచి సేకరించిన బీవీనం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనేది శాస్త్రీయంగా నిరూపించబడడం అనేది జరుగుతుంది. అయితే ఈ తేనెటీగలు అనేది ప్రకృతిలో కూడా సహజ సిద్ధమైన పాలినేషన్ అంటే ఈ పంటలు బాగా పండాలి అని అంటే ఈ తేనెటీగలు అనేది చాలా అద్భుతమైన పనిని చేయడం అనేది జరుగుతుంది. అంటే అవి ఒక తేనెను సేకరించడానికి ఒక్కొక్క తేనెటీగ దాదాపు 5 కిలోమీటర్ల వరకు అది ప్రయాణం చేసి ఒక మొక్క నుంచి మరొక మొక్కకు, ఒక పుష్పం నుంచి మరొక పుష్పానికి ఈ పరాగరేణులను సరఫరా చేసి ఈ పాలినేషన్లో కూడా అద్భుతమైన పనిని నిర్వర్తించడం అనేది జరుగుతుంది. సో సాధారణంగా ఈ పరిశ్రమ స్థాయిలో దీన్ని మనం చేపట్టినప్పుడు ఎలాంటి అంటే ఇప్పుడు ఈ నిమ్మ తోటలు కానీ, యాపిల్ తోటలు కానీ, జామ తోటలు కానీ, చింత చెట్లు, ఆముదం తోటలు, నువ్వుల తోట, గోధుమ తోట, పత్తి తోట, పొద్దుతిరుగుడు, చిక్కుడు, బెండ, వంకాయ, తుమ్మ ఇట్లాంటి ఎలాంటి మొక్కల నుంచి అయినా కూడా వాటి పుష్పాల నుంచి ఇవి మకరందాన్ని సేకరించి అవి తేనెను తయారు చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మన భారతదేశంలో కూడా దాదాపు 6 రకాల తేనెటీగలు ఉన్నాయి. వాటి యొక్క శాస్త్రీయ నామాలు కనుక తీసుకున్నట్లయితే ఎపిస్ మెల్లిఫెరా, ఎపిస్ మెల్లిఫెరా అనేది సాధారణంగా మన దేశంలో కూడా ఇది ఎక్కువగా ఈ తేనెటీగల పరిశ్రమలో కూడా ఇది వాడుతున్నారు. ఇది దాదాపు ఈ తేనె తొట్టె నుంచి 1 సంవత్సరానికి దాదాపు 25 నుంచి 30 కిలోల తేనె వస్తుంది అనమాట. అంటే అత్యధికంగా తేనెను దిగుబడి చేసే తేనెటీగల జాతి ఏంటిదంటే ఎపిస్ మెల్లిఫెరా. దీంతో పాటు ఎపిస్
ట్రైగోనా, ఎపిస్ సెరీనా. ఈ ఎపి రెండోది ర్యాంక్ దేనికి వస్తుంది అంటే ఎపిస్ సెరీనా. ఇది సంవత్సరానికి దాదాపు 3 నుంచి 10 కిలోల తేనెను ఉత్పత్తి చేస్తుంది ఒక్క తేనెతుట్ట నుంచి. దీనితో పాటు ఎపిస్ డోర్సెటా, ఎపిస్ ఇండికా, ఎపిస్ ఫ్లోరియా లాంటి ఇతర జాతులు కూడా మన దేశం లోపల ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా ఒక సహజ సిద్ధమైన తేనెతుట్టులో కనుక తీసుకున్నట్లయితే ఇవి సంఘజీవులు అనమాట. ఇందులో 3 రకాల తేనెటీగలు ఉంటాయి. ఒకటేమో రాణి ఈగ, ఇది రాణి ఈగ పరిమాణం లోపల పెద్దగా ఉంటుంది. మిగతా వాటితో పరిమాణం చూసినప్పుడు ఇది పెద్దగా ఉంటుంది. మొత్తం తేనెటీగల తుట్టే లోపల ఒకే ఒక రాణి ఈగ ఉంటుంది. దీని జీవితకాలం దాదాపు 2 నుంచి 3 సంవత్సరాలు ఉంటుంది అనమాట. అంటే అధికంగా అంటే మొత్తం తేనెటీగ లోపల ఉండే అత్యంత వయసు జీవించే తేనెటీగ అంటే అది రాణి తేనెటీగ. ఇది ఏం పని చేస్తుంది అంటే కేవలం ఒక మగ రాణి మగ పోతు ఈగ లేదా మగ ఈగలతోటి ఒకసారి ప్రత్యుత్పత్తి జరుపుకున్న తర్వాత ఇక జీవితకాలము అది గుడ్లు పెడుతూనే ఉంటుంది. అది చనిపోయే వరకు కూడా గుడ్లు పెడుతూనే ఉంటుంది అనమాట. అందుకని ప్రత్యుత్పత్తి కోసం మాత్రమే ఈ రాణి ఈగ అనేది తోడ్పడుతుంది. అయితే ఈ తేనెతుట్టు లోపల ఇంకా మిగతా దాదాపు 20% వరకు ఏముంటాయంటే మగ ఈగలు ఉంటాయి. వాటిని పోతు ఈగలు అని అంటాం. ఎందుకు వాటిని పోతు ఈగలు అని అంటున్నాం అంటే అవి ఈ రాణి ఈగతో సంపర్కంలో పాల్గొని ప్రత్యుత్పత్తి చేయడంలో తప్ప ఇంకా ఏ పనిని కూడా అవి నిర్వర్తించవు. అందుకనే వాటిని పోతు ఈగలు అని మనం అంటున్నాం. ఇక మిగతా ఈగలన్నీ కూడా ఇవి ఆడ ఈగలు అనమాట. ఇవి కూలి ఈగలు అని మనం పిలుస్తాం. ఈ కూలి ఈగలు అని ఎందుకు పిలుస్తున్నాం అంటే ఇవి మిగతా పనులన్నీ కూడా రాణి ఈగను సంరక్షించడము, ఈ తేనెతిట్టను నిర్మించడము, ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు దాన్ని రిపేర్ చేయడము, శత్రువుల బారి నుంచి ఈ తేనెతిట్టను కాపాడము, అయితే గుడ్ల ద్వారా వచ్చిన లార్వా దశల్ని కాపాడము, తర్వాత దాదాపుగా 5 కిలోమీటర్ల వరకు వెళ్ళి అది తేనెను సేకరించడము, కుక్కుడిని సేకరించడము, తర్వాత వీటి జీవితకాలం దాదాపుగా 5 నుంచి 6 వారాలు ఉంటుందన్నమాట. ఈ 5 నుంచి 6 వారాల లోపల మొదటి 3 వారాల లోపల ఇవి ఒక ప్రత్యేకమైన ఆహారాన్ని తయారు చేసే వాటిని రాయల్ జెల్లీ అని పిలుస్తాం. ఈ రాయల్ జెల్లీ అనేది ఏంటిది అని అంటే ఈ ప్రత్యేకమైన అంటే ఇప్పుడు ఒక ఈ రాణి ఈగ చనిపోయింది అనుకోండి, తర్వాత ఇంకొక రాణి ఈగ ఈ ఇంకొక మిగతా ఒక ఆడ ఈగ రాణి ఈగగా మారాలంటే అది రాయల్ జెల్లీ అనే ఆహారాన్ని తీసుకోవాలి. కాబట్టి ఈ రాయల్ జెల్లీని ప్రత్యేకంగా తయారు చేసేది మొదటి 3 వారాల్లో కూడా రాయల్ జెల్లీని తయారు చేస్తే ఇక తర్వాత 3 వారాల్లో కూడా ఈ పూల నుంచి సేకరించిన మకరందము, తేనె, ఈ పుప్పొడి వీటన్నిటిని కూడా ఒక ప్రత్యేకంగా తయారు చేసి బీ బ్రెడ్ అని అంటారు అనమాట. ఈ బీ బ్రెడ్ ను తయారు చేసి వీటిలోపట పెరిగే లార్వాలకు అవి సరఫరా చేయడం అనేది జరుగుతుంది. అయితే మిగతా అన్ని జీవులకు ఉన్నట్టుగానే ఈ జీవులకు కూడా కొన్ని ఇతర శత్రువుల నుంచి బారి పడడం అనేది జరుగుతుంది. సాధారణంగా వ్యాక్స్ మాత్ అని అంటాం, మనము తుమ్మేది అని అంటాం కదా, అట్లాంటి వీటిని చంపడి తినడం అనేది జరుగుతుంది. ఈ వ్యాక్స్ ను అది దొంగిలించడం అనేది జరుగుతుంది అనమాట. వ్యాస్పులు, రాబర్ ఈగలు, డ్రాగన్ ఈగలు, బీ ఈటర్లు వంటి వాటి వీటికి నష్టం జరుగుతుంది. కాబట్టి యాజమాన్య పద్ధతులను మనం ఉపయోగించాలి. వాటికి కావాల్సిన వసతులను ఇవ్వాలి, కావాల్సిన తోటను పెంచాలి. వాటికి ఎలాంటి అనారోగ్యాలు వస్తాయి వాటిని వైద్య డాక్టర్ను సంప్రదించి జాగ్రత్తలు తీసుకుంటే మనకు ఈ తేనెటీగల పరిశ్రమ కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది.